దసరా కల్లా భవనాలు పూర్తి కావాలన్న కేసీఆర్. దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు నిర్దేశించారు. తెలంగాణ భవన్ లో తెరాస ముఖ్య నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. తెదేపా పాలనలో ప్రచార ఆర్భాటమే ఎక్కువ. రాష్ట్ర బడ్జెట్ లో పింఛన్ల కోసం అధిక నిధులు కేటాయించామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. పింఛన్లకు 15,868 కోట్లు కేటాయించామన్నారు. బీసీ సంక్షేమానికి గత ప్రభుత్వం 11,000 కోట్లు కేటాయించి 6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్ అల్లూరి పేర్లు పెట్టాలి. పరిపాలన సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసన మండలిలో వెల్లడించారు. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు, పులే వంటి మహానీయుల పేర్లు పెట్టాలని సూచించారు. భూపతి రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ. శాసన మండలిలో అనర్హతకు గురైన భూపతి రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురైంది. భూపతి రెడ్డిపై అనర్హత చట్టంగానే ఉందని హైకోర్టు పేర్కొంది. స్పీకర్ మండలి చైర్మన్లకు సభ్యులపై అనర్హత విధించే అధికారాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ అంశం క్షేత్రస్థాయికి బలంగా వెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇస్తున్న ఈ సందేశం క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిందని భావించవచ్చని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ప్రశ్నించారు. శుద్ధ జలాలను అందించడమే లక్ష్యం. నర్సంపేట పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించడమే లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ గేట్ వన్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. మదీరాలో కాంగ్రెస్ పాదయాత్ర. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ జిల్లా నాయకుడు మల్లాది వాసు ఆధ్వర్యంలో బుధవారం మదీరా మున్సిపాలిటీలోని ఎస్సీ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అస్సాంలో కొనసాగుతున్న వర్ష బీభత్సం. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదల ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల నాటికి బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు తీవ్ర రూపం దాల్చాయి. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదాయంతో ఆస్తులు అనుసంధానించాలి. అవినీతి, నల్లధనం, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరులకున్న స్థిరచరాస్తులన్నింటినీ ఆధార్తో అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోర్టు కోరింది. ఈ మేరకు కేంద్రం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ సి హరిశంకర్లతో కూడిన ధర్మాసనం నోటీసులు పంపింది. సూపర్ 30కి పన్ను మినహాయింపు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 30 సినిమాకు పన్ను మినహాయించింది. బీహార్ కు చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ జీవిత దారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఓ చక్కటి సందేశాన్ని ఇస్తూ రూపొందించిన ఈ సినిమాకు మంగళవారం నుంచి పన్ను మినహాయించినట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.